హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ అవరెడ్ ఛానల్ లో మీ స్వాగతం. ఈరోజు ఫైనల్లీ వచ్చేసిన నందిపేట రాజనగర్ గల్లీ. సో ఇక్కడ మా బ్రదర్ తమ్ముడు, నీ పేరు చెప్పు. గునా. సో వీళ్ళ ఇంటికి వచ్చిన నేను. ఇక్కడ ఇంటి పైన ఇండియన్ బ్రాడ్స్ నీకు వచ్చిందట, చూద్దాం. ఇప్పుడు దాని దగ్గర రెస్క్యూ చేద్దాము. కనిపించింది కొద్దిగా కనిపించింది, అది ఇండియన్ రాట్ స్నేక్ అయితే ఉంది. అసలు ఎట్లా వచ్చిందో అన్నగారికి అడిగి తెలుసుకున్నాను. ఎట్లా వచ్చింది తమ్ముడు? పైన పక్కకి గుదా ఉందన్నమాట, దాని మీకు వచ్చింది అనుకుంటా. తీగ కూడా ఉంది ఆల్రెడీ వాష్రూమ్ పైన. వాష్రూమ్ పైన అంటే కింద నుంచి పైకి ఒక తీగ ఉందట, ఆ తీగని పట్టుకొని పైకి వచ్చిందట. పైకి రాగానే వీళ్ళు ఇక్కడ బట్టలు ఆరేదానికి వచ్చారు. బట్టలు ఆరేదానికి వీళ్ళ సిస్టర్ రాగానే పాముని చూసి భయపడి వాళ్ళు ఎంటనే లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళగానే బాబు నాకు కాల్ చేయడం జరిగింది గుణ. సో వచ్చిన దానికైతే నేను రెస్క్యూ చేశాను. చూస్తున్నాను ఫ్రెండ్స్, అది ర్యాట్ స్నేక్. నాన్ వే నెంబర్స్ నోన్ పై సార్. ఎట్లా ఉన్నా చూస్తున్నా. ఇదంతా ఎందుకు పెట్టిన? ఇట్లా పాత సామాన్లు అమ్మేస్తే అన్న రీసెంట్ మ్యారేజ్ అండి. చూడండి ఇదిగో ఎట్లా పడుకుని చూడిస్తున్నా. పూర్వ మెగానా చూడండి ఎట్లా పడుతుంది. ఇండియన్ ర్యాట్ స్నేక్ పడ్డా డబ్బు. మస్తు పోజ్ ఇస్తుంది బాబు. చలో కెమెరామెన్ సార్ దగ్గరికి. చలికాలం కదా, చలికాలంలో దీని యొక్క బ్లడ్ అనేది కుల్ ఉంటుంది. సో ఇవి చాలా యాక్టివ్ అయితే స్నేక్స్ మాత్రం ఉండవు. ఎక్కడైతే హోల్స్ ఉంటాయో ఆ హోల్స్ వల్ల వెళ్ళిపోతున్నమాట. అంటే దీనికి దీని యొక్క ఆత్మరక్షణ కోసం వెళ్ళిపోతుంటాయి. చూడండి కూడా బయటకు వస్తలేదు. చూడండి మీరు చూస్తున్నది ఇండియన్ రాట్ స్నేక్ నాన్ వెనమస్ నాన్ పాయిజన్. ఇది మన ఇళ్లలోకి ఎందుకు వస్తుంటాయి అంటే సాధారణంగా ఎలుకలు తినేందుకు వస్తుంటాయి. ర్యాట్ స్నేక్ అంటారు. సో ర్యాట్స్ బాగా తింటుంటుంది కాబట్టి ర్యాట్ స్నేక్ అని నేమ్ వచ్చింది దీనికి. సో ఈ స్నేక్స్ని ఐడెంటిఫై చేయాలంటే చూడండి దీని యొక్క ప్యాటర్న్స్ చూస్తున్నారా. ప్యాటర్న్స్ ఎట్లున్నాయి? ఇదిగో ఇట్లుంటుంది అన్నమాట. ఇది ఇండియన్ ర్యాట్ స్నేక్ ప్యాటర్న్స్. అండ్ మళ్ళీ దీని ఫేస్ వచ్చేసి ఇక్కడ చాలా సన్నగా ఉంటుంది. ఇక్కడ నుంచి లావు ఉంటుంది అన్నమాట. ఇక్కడ దాకా మధ్య దాకా లావు ఉంటుంది. ఎట్లెట్లా బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చేస్తుందో అట్ల తూక కూడా సన్నం అయిపోతుంటుంది. సో గైస్ ఇవి ఇండియన్ ర్యాట్స్ని ఐడెంటిఫై చేయాలనుకుంటే ఇట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీని యొక్క ఇది నాన్ వెనమస్ అండి. సాధారణంగా అయితే ఇది ఏమనదు, చాలా ఫ్రెండ్లీ స్నేక్ అన్నమాట. ఇది అన్ని స్నేక్స్లలో కంటే బాగా పెరిగిది భయపడుతున్న స్నేక్స్ అంటే ఇది ఒక ఇండియన్ ర్యాట్ స్నేకే. దీనికి ఉన్నంత భయం ఏ పాముకు ఉండదు. సో ఇది ఇండియన్ ర్యాట్ స్నేక్ అంటారు. హిందీ మీద ధబన్ గోడ పచాడు కూడా అంటుంటారు. ఇది అజంతా ఎక్స్ప్రెస్ లాగా స్పీడ్ ఉంటుంది అన్నమాట. నేను ఏ కొద్దిగా ఎడిసబెట్టేసిన అసలు ఇది దొరకదు. చూడండి దీంతో నేను బిహేవియర్ ఎట్లా చేస్తున్నాను. సో ఇట్లా బిహేవియర్ చేస్తే నన్ను ఏమంటలేదు. దీన్ని నేను ఏదైనా గట్టిగా పట్టుకుంటే కరిచే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కరిచిన ఏం కాదు, కరిస్తే జస్ట్ ఒక టీటింగ్ ఇంజెక్షన్ తీసుకోవాలి. టీటింగ్ ఇంజెక్షన్ ఎందుకు తీసుకోవాలంటే దీని నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనకు ఇన్ఫెక్షన్ కాకుండా ఒక టీటింగ్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంటుంది. చాలామంది అంటుంటారు
బ్రదర్ ఇది ఇండియన్ రాట్స్ స్నేక్, తోకతోటి కొడితే తోకతోటి కొడితే నడుముకు బలం పోతుంది అని చెప్తుంటారు కదా, సో అటువంటిది ఏం లేదు, అదంతా ఫేక్. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పినాను, తోకతోటి కూడా అట్లా కొట్టి కూడా చూపించుకున్నాను నేను. బ్రదర్ అట్లాంటిది ఏమి ఉండదు, అది నాన్ వెనమస్ నాన్ పాయిజన్. వాళ్ళకు తెలక కొంతమంది అలనాటి వాళ్ళకు తెలక వాళ్ళు అంటుంటేవారు, పాము తోకతోటి కొడితే మూగుతనం పోతుంది, బక్కగా చనిపోతుంటారు చెప్తుంటారు కదా, అదంతా ఫేక్ అండి. స్నేక్ కూసంకి అయితే వచ్చింది చూడండి, ఇక్కడ దీని యొక్క ఐస్ వైట్ వైట్ అవుతున్నాయి, అదే ఇంకొక 2-3 డేస్లో బాగా వైట్ అయిపోతాయి. దాని తర్వాత దీని యొక్క పూసం అనేది అవుటర్ లేయర్ అనేది వెళ్తుంటుంది అనమాట, ఇక్కడ నుంచి అవుటర్ లేయర్ వెళ్తుంటుంది, ఇక్కడ ఫేస్ నుంచి ఫేస్కు చెట్టుకు దీని యొక్క ఫేస్ పోయి ఇక్కడ రాపిడ్ చేస్తుంటుంది, రాకుతుంటుంది. ఆ రాకిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు ఇట్లా ఎండింగ్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో గైస్ ఇలాంటి స్నేక్స్ కనుక నీళ్ళలో ప్రవేశిస్తే మాట్లాడి రెస్క్యూవర్స్లో కాల్ చేయండి, మేము అవైలబుల్లో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన ప్రాంతంలో కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. కూసం కస్తుంది కదా, అప్పుడు యాక్టివ్ మాత్రం ఉండదు. ఇంకా ఇట్లా పట్టుకుంటా మీరు అడిగి రమ్మని చెప్పు, అనుకోండి. ఓకే ఓకే, సో ఇప్పుడైతే దీన్ని మనం డబ్బాలు అయితే బంధించేద్దాం, తీసుకోకపోయి అన్నాడు చిన్న. ఎట్లా తీసుకోపోవచ్చు మనం షాప్ ఎట్లా తీసుకోపోయి రిలీజ్ కూడా చేయొచ్చు, పడుకుంటుంది చూడు, బాగా కూల్గా ఉంది. సో ఫస్ట్ టైం ఇలాంటి స్నేక్స్ని అంటే ఇండియన్ రాట్ స్నేక్ పట్టగానే వెంటనే ఇట్లా దాని యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. సో ఈ స్నేక్స్ని పట్టిన తర్వాత అసలు యాక్టివ్ లేదు, ఎందుకు యాక్టివ్ లేదంటే ఇక్కడ కూసంకి వచ్చింది కదా, అండ్ మళ్ళీ స్నేక్ కూడా బాగా కూల్గా ఉంది కాబట్టి ఇది యాక్టివ్ లేదు. సో గాయస్ దీని అయితే తీసుకెళ్ళి మళ్ళీ దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ కూడా చేయడం కూడా జరుగుతుంది, రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. రక్తమల్ల హాఫీజ్. 7000 7 స్నేక్స్ 7 ఇమాల్స్. నెక్స్ట్ వీడియోలో ఇలానే కలుద్దాం. వన్య ప్రాణాలు కాపాడుతూ మనుషుల ప్రాణాలు కాపాడుతూ అందరూ సెల్ఫ్ డాటా. బై బై బై.